ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ మధ్యన జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అసెంబ్లీ పార్లమెంటు తలపించే విధంగా జరిగినటువంటి ఎన్నికల్లో యువకుడు ఉత్సాహవంతుడు మంచు విష్ణు గారిని వారి యొక్క ప్యానెల్ని ఎన్నుకున్నటువంటి సభ్యులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు అన్నయ్య పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారికి నరేష్ గారు కాజా సూర్యనారాయణ గారికి చెదలవాడ శ్రీనివాసరావు గారు శివకృష్ణ గారికి పెద్దలు కాజా సూర్యనారాయణ గారు కళ్యాణ్ గారు శ్రీ కళ్యాణ్ గారు శివకృష్ణ గారు పెద్దలు కృష్ణమోహన్ గారికి అనిల్ గారికి కాదంబరి కిరణ్ గారు అదేవిధంగా విష్ణు గారి సత్యమణి వేరోనిక గారు వారి పిల్లలు వారి తండ్రి గారు కూడా వచ్చిన వారికి కూడా ఎన్నికైనటువంటి మరి ప్రముఖులు మాదాల రవి గారు శివ బాలాజీ గారు గౌతమ్ గారికి రఘుబాబు గారు రానట్టుంటారు కమిటీ సభ్యులకు అందరికీ ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి సోదరి సోదరుమర్లకు మీడియా సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం మా అసోసియేషన్ అంటే ఇది చిన్న అసోసియేషన్ కాదు ఒక తొమ్మిది వందల పన్నెండు మందికి సంబంధించినటువంటి ఫ్యామిలీ అంటే ఇది ఒక పెద్ద వ్యవస్థ ఈ పెద్ద వ్యవస్థని మరి ఒక యువకుడు తన భుజస్కంధాలపై వేసుకొని వారి యొక్క సంక్షేమం కోసం మరి కృషి చేయవలసినటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రనీ మధ్యన టీవీలు పేపర్లు రెగ్యులర్గా మీరు వాచ్ చేశారు మేము కూడా చూసినాం మోహన్ బాబు గారు మంచు విష్ణుకి ఏం నేర్పించు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి చదువు ఇచ్చాడు ఒక సంస్కారం నేర్పించాడు పెద్దల్ని గౌరవించేటువంటి వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు వారు నీకు విష్ణు టీవీ ఛానల్స్లో మాట్లాడినప్పుడు కానీ రెగ్యులర్గా మీ దగ్గర కూడా కలిసినప్పుడు కానీ చిన్న పెద్ద వారిని ఏ విధమైనటువంటి గౌరవం మరి ఆ గౌరవం మోహన్ బాబు గారు వారికి ఇచ్చినటువంటి క్రమశిక్షణ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇండస్ట్రీలో చాలామందికి అందరికీ తెలుసు అంటే సమాజంలో కూడా చాలామంది మాట్లాడుకున్నప్పుడు మోహన్ బాబు గారికి కోపం ఆవేశం ఎక్కువ అని కోపం ఆవేశం తనకు నష్టం చేసిందే కానీ ఎదుటి వారి కాదు అనే విషయాన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాలి ఆ కోపం ఆవేశం వలన తాను ఎంత నష్టపోయాడో తన మనసుకు తెలుసు తప్ప ఇద్దరు తెలియదు అయినా డే వన్ నుంచి కూడా ఏదన్నా తప్పుని ధైర్యంగా తప్పు అని చెప్పేటువంటి గొప్ప వ్యక్తి అదే ఆవేశం అదే కోపం అని వేరే వాళ్ళు అనుకుంటారు అంటే మనం చేయలేనటువంటి పని తను చేసినప్పుడు సమాజ హితం కోసం లేకపోతే తను మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆ విషయాన్నే మాట్లాడతారు తప్ప తనకు వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి వారికి నాకు అన్నదమ్ముల అనుబంధం ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా సాగినటువంటి సందర్భంలో చాలా అంశాలు వారి నుంచి నేర్చుకున్నటువంటి రెండవది నీకు చిత్తూరు ప్రాంతంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక విద్యా సంస్థల్ని స్థాపించడమే కాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి అంశాలు మరి వారికి ఉన్నటువంటి క్రమశిక్షణ పట్టుదల ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఒక మంచి టీంని మరి మా సభ్యులు ఎన్నుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం తప్పకుండా విష్ణుకు అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అండదండలు అందిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు పరిస్థితులు మీకు అందరికీ తెలిసినప్పటికీ సినిమా ఇండస్ట్రీకి కులం మతం ప్రాంతాలు ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈరోజు ఈ భారతదేశానికి సినిమా ఇండస్ట్రీ హైదరాబాదు హబ్బుగా ఉండాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు అందుకే ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మీకు సింగిల్ విండో మేము తీసుకురావడం జరిగింది షూటింగ్ల సందర్భంలో మనం వేరియస్ డిపార్ట్మెంట్ల పర్మిషన్ తీసుకోవాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మరి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈరోజు సింగిల్ విండో ద్వారా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో మనం అప్లై చేసినట్టయితే అన్ని పర్మిషన్స్ అక్కడి నుంచే వచ్చే విధంగా ఆ కార్యక్రమానికి స్వీకారం చుట్టినాం మరి చిన్న సినిమాలకు ఐదో షో పర్మిషన్ కావాలంటే ఆ పర్మిషన్ కూడా మనం ఇవ్వడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రొడ్యూసర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ వారందరికీ ఈ టికెటింగ్ విషయంలో ఇబ్బంది జరుగుతుందంటే ఆన్లైన్ టికెటింగ్కు అంకురార్పణ చేసింది కూడా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన హైదరాబాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా అద్భుతమైనటువంటి కళాఖండాలు ఉన్నాయి ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటు బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు దాంతోపాటు బ్రహ్మాండమైనటువంటి పుణ్యక్షేత్రాలు మరి అటవీ ప్రాంతాలు ఈరోజు మనకు షూటింగ్కు అనువుగా ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రదేశాలను కూడా ఈ ప్రభుత్వం క్రియేట్ చేయడం జరిగింది రెండోది మరో ఒక అద్భుతమైనటువంటి కళాఖండం రామోజీ ఫిలిం సిటీ మరి రామోజీరావు గారు ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని ప్రపంచంలోనే మరి హైదరాబాద్ ప్రాంతంలో సృష్టించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ వలన రెండు సంవత్సరాలుగా సమాజంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో సినిమా వాళ్ళకు కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని ఎదుర్కోవడం జరిగింది ఇప్పటికీ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ దయచేసి ప్రజలందరూ థియేటర్లోనే సినిమా చూడాలని నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ఈరోజు పైరసీని అరికట్టడానికి కూడా ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అయితే సినిమాస్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పద్నాలుగు వేల మంది కళాకారులకు మరి ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోలో పద్నాలుగు వేల మందికి మరి గ్రాసరీ కూడా ప్రభుత్వ పక్షాన మరి ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చలనచిత్ర పరిశ్రమకు వస్తే మరి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు మరి ఆ తర్వాత తరంలో ఉన్నటువంటి శోభన్ బాబు గారు కృష్ణంరాజు గారు పెద్దలు మోహన్ బాబు గారు ఆ తర్వాత చిరంజీవి గారు బాలకృష్ణ గారు మరి ఆ తర్వాత పరిణామాలలో పవన్ కళ్యాణ్ గారు మిగిలినటువంటి అనేకమైనటువంటి మరి ప్రముఖమైనటువంటి హీరోలు చలన చిత్ర పరిశ్రమకు రావడం జరిగింది ఈరోజు కలమా తల్లి అనేది మన కోసం మన యొక్క జీవితాలని సమాజ జీవితాలతో పాటు మన జీవితాలని కూడా మార్చినటువంటి ఈ తల్లి కలమా తల్లి అనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోతుంటారు ఆ విషయాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ కళాకారుల కోసం మరి కష్టపడడానికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందని చెప్పి చెప్పిన వారు బట్ ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఎలక్షన్లో చూడడం జరిగింది నేను అడుగుతా సినిమా ఇండస్ట్రీ తలుచుకుంటే సినీ ప్రముఖులు తలుచుకుంటే అందరం ఒక కుటుంబం మాదిరిగా కలిసిమెలిసి ఉండి ఈ భూతల్లి ఈ కలమా తల్లి మనని ఇంత స్థాయికి తీసుకొచ్చింది కదా మరి తల ఇంత మనం ఈ యొక్క మూవీ ఆర్టిస్టుకి ఇచ్చినట్టయితే ఈ తొమ్మిది వందల పన్నెండు కాదు తొమ్మిది వేల మందిని కూడా నడిపించేటువంటి సత్తా ఈ మా అసోసియేషన్కు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు సమాజ శ్రేయస్సు దృశ్య పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు సమాజంలో ఉన్నటువంటి రైతులను దృష్టిలో ఉంచుకొని ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఈ భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీ విషయంలో ముఖ్యమంత్రి గారికి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉంది డెఫినెట్గా రాబో కాలంలో ఈ యొక్క సినిమా ఇండస్ట్రీని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళాలి ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలి అనే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవాలని కొన్ని ప్రణాళికలు ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి దయచేసి నేను మంచు విష్ణు గారికి వారి టీం సభ్యులకు దాంతోపాటు మరి పెద్దలందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆహ్వానానికి పిలుస్తాం తప్పకుండా మన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు చిత్రపురి కూడా మీరు ఒకసారి చూస్తే నేను నిన్న విష్ణుతో మాట్లాడినప్పుడు మొన్న వెళ్ళి చూసిండ్రంట అక్కడ కూడా కళాకారుల కోసం ఇళ్ళ నిర్మాణం జరిగితే ఆ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే అక్కడ అడ్డుగా కట్టినటువంటి ఒక గోడ విషయంలో కానీ వాళ్ళకి ఎంత హెల్ప్ చేయాలనో మరి ప్రభుత్వ పరంగా అంత హెల్ప్ చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి అందరూ కూడా దయచేసి ఆలోచించవలసింది ఒకటే ఈరోజు ఈ కలమా తల్లిని నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎందుకంటే సినిమా అనేది ఒక ఫ్యాషన్ చాలామంది వాళ్ళ కుటుంబాలను కూడా వదులుకొని నటులు కావాలని టెక్నీషియన్స్ కావాలని ఈరోజు సినిమా రంగానికి కొన్ని లక్షలాది మంది హైదరాబాద్లో ఉంటున్నటువంటి విషయం నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రెండోది కొత్త డైరెక్టర్ రావాలి కొత్త ఆర్టిస్టులు రావాలి కొత్త టెక్నీషియన్స్ రావాలి అందరూ వచ్చినప్పుడే అన్ని విధాలుగా ఈ యొక్క ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి మూడు పువ్వులు ఆరు కాయలుగా వరదల్లడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ సమిష్టిగా ఈ యొక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మీరందరూ నిరంతరంగా ఎందుకంటే మీ మీద ఆశలు చాలా ఉన్నాయి మరి మీ ఆశలు మీ రెండోది ఆశలతో పాటు మరి మంచు విష్ణు యంగ్స్టర్ కాబట్టి తనకంటూ ఒక ప్లానింగ్ ఉంది మరి ఈ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది డెఫినెట్గా మీ వెనక మేము ఉంటాము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా మీరు తీసుకునేటువంటిది నేను ఈ సందర్భంగా ఒకసారి చెప్తున్నా ఇది చిన్న వ్యవస్థ కాదు తొమ్మిది వందల పన్నెండు మంది కుటుంబాలంటే ఇది పెద్ద వ్యవస్థ ఈ వ్యవస్థని ముందుకు తీసుకువెళ్ళాలంటే తప్పకుండా అందరి సహాయ సహకారాలతోని మరి ప్రభుత్వ సహకారంతో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు గవర్నమెంట్ పరంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి పెన్షన్లు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణలక్ష్మి కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్య కార్యక్రమాలు ఉన్నాయి దీంట్లో అరువులైనటువంటి కళాకారులకు కూడా ఆ కార్యక్రమాలను అన్ని వర్తింపజేయడానికి నేను ముందుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మరొకసారి నేను విష్ణుకు వారి టీంకు అభినందనలు తెలియజేస్తూ మరి తప్పకుండా మరి మోహన్ బాబు అన్న ఈరోజు ఈ యొక్క ఎలక్షన్ కోసం తన వయసు మరి తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి తన కొడుకు గెలవాలి తన ఈ సభ్యులంతా గెలవాలని తన ప్రయత్నం తను చేసిండు నాకైతే మొదటి నుంచి ఫుల్ కాన్ఫిడెంట్ ఎందుకంటే పది రోజుల ముందే చెప్పిన విష్ణు గెలుస్తుండని పది రోజుల ముందే ఫోన్ చేసి చెప్పిన ఎందుకంటే యంగ్స్టర్స్ రావాలి డెఫినెట్గా యంగ్స్టర్స్ వచ్చినప్పుడు మరి గతంలో నయజ్ గారు మరి వారి కంటే ముందు చాలామంది పనిచేసినటువంటి గొప్ప వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉన్నారు మరి ఆ రోజు పెద్దలు మోహన్ బాబు గారు వారు కూడా మా అధ్యక్షులుగా పనిచేసర్రు మురళీమోహన్ గారు చేసారు చిరంజీవి గారు చేసారు కాబట్టి అందరూ కూడా ఈరోజు మన చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి మరి పెద్దలందరి సహకారం తీసుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి నేను ఒకటే మళ్ళీ చివరగా కూడా చెప్తున్నా మోహన్ బాబు గారి ఆవేశం కోపం వారికి నష్టం చేసిందే తప్ప ఎవరికి కాదు అనేది కూడా అందరు గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తను ప్రేమించేటువంటి తత్వం తన దగ్గర ఉండే వాళ్ళకే తెలుస్తుంది అందరు బయట వాటడం కోపంగా ఉంటాడంటే సందర్భోచితంగా సమస్య పట్ల ఎవరు స్పందించినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయంలో స్పందించాలని కానీ ఎవరికి ఆ ధైర్యం లేదు ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తనకు నష్టం జరిగిన పర్వలే వాడికి లాభం జరగాలనేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు జరుగుతుంది కాబట్టి ఏ తల్లిదండ్రు అయినా కానీ పిల్లలకు ఇస్తారో మీరు ఒకసారి ఆలోచించండి ఒకటి చదువు రెండోది క్రమశిక్షణ మరి పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి మంచు విష్ణు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ టీం అందరికీ మరోసారి అభినందనలు మళ్ళీ నెక్స్ట్ వీక్ మనందరం కూర్చొని కొన్ని ప్లాన్స్ చేసి మీరు ఎంతవరకు చేస్తారు గవర్నమెంట్ సహకారం ఎంతవరకు ఉండాలనో తప్పకుండా ఒక్క మూవీ ఆర్టిస్టే కాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి అంశాల విషయంలో మీతో చర్చిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఓన్లీ దీనికే అధ్యక్షులు దీనికే పరిమితం కాదు ఈరోజు మీ మీద ఇతరత్ర కార్యక్రమాలను కూడా మరి మీ యొక్క అవసరాన్ని మీ దృష్టికి ఆ అంశాల పట్ల కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ ప్రభుత్వం నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మరి ఈరోజు మరొకసారి అందరికి అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి విష్ణు విష్ణు టీంకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ తెలంగాణ